సుమారు 100 మంది దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్న 100 ఎకరాల కొండం చెరువు అటవీ ప్రాంతంలో పోడు భూములను పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేదలకు పోడు భూములు దక్కే వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని పోరాటం ఆపేది లేదని అన్నారు. వీరి వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మండల కార్యదర్శి మాల్యాల జాన్సన్, సిపిఐ జిల్లా నాయకులు జంగ మంజయ్య, కడారి రాములు, రైతులు దిలీప్, రాజన్నసయ్య, సుమారు 100 మంది మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అది నిజంగా ఇప్పటి పేదలకు వరం. అయితే దాన్ని అమలు చేస్తలేరు ఈ ప్రభుత్వాలు. గతంలో పాలకులు కానీ ఇప్పుడు మొన్న బీజేపీ ఎన్డీఏ కానీ వాళ్ళు చేస్తలేరు. ఇక్కడ కేసీఆర్ కూడా పూర్తిగా అమలు చేస్తలేరు. ఎందుకు? ఆయన ఏమన్నాడు, అందరికీ ఇల్లు కట్టేయాలన్నాడు. అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ విద్య రావాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, ఉపాధి దొరకాలి. ఉపాధి దొరకాలంటే వాళ్ళ జీవనోపాధి కావాలి. జీవనోపాధి కావాలంటే భూమి ఉండాలి, లేకుంటే ఇంకా ఏదో రకమైనటువంటి పరిస్థితి కల్పించాలి ప్రభుత్వం బాధ్యత. అటు ఇది ఏం కల్పించాలి? అయితే మీ అందరు తెలుసు, ఎర్రజెండా పార్టీలు మొదటి నుంచి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు రావాలన్నారు. దున్నేవాడికనే భూమి పోరాటం నినాదమే 1946 వచ్చింది. అంటే మనం పుట్టలే, స్వాతంత్రం రాకముందు వచ్చింది. దాంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములు వంచారు ఆనాడు పేదోళ్ళు, అన్నలు లేదా కమ్యూనిస్టులు. ఇప్పటి వరకు భూమిని పంచినోడు ఎవరు. ఎర్రజెండా పార్టీల పోరాటాల వల్లనే ఈ చట్టాలు వచ్చినాయి. మనం భూములు పంచుకున్నాం, అసైన్మెంట్ చట్టం, లావోని భూముల చట్టం, లేకుంటే భూ సంస్కరణ చట్టం, లేకుంటే అన్ని చట్టాలు మన పోరాటాల వల్ల వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇది అటవీ భూములు అక్కడ చట్టం, అటవీలో పోడు కొట్టుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత బతారు తాత ముత్తాత నుంచి వెళ్ళి 70-80 నుంచి వెళ్ళి 10 ఉంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వలే. లేకపోతే 2004 ఢిల్లీలో మనకు 61 మంది పార్లమెంట్ సీట్లు ఉంటే సిపిఐ సిపిఎంకు మనం అక్కడ గట్టిగా నిలబడి ఈ చట్టాన్ని ఇచ్చాం. చట్టం వచ్చింది. ఇప్పుడు చట్టం వచ్చినాక ఇక్కడ ప్రభుత్వాలు మనకి ఇప్పటికీ పట్టాలు ఇవ్వలే. నేనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మరి కొమురం భీం అశ్వాబాద్ జిల్లా నుంచి మరి చెర్ల దాకా పోడు యాత్ర చేశాను. నేను ఆ భూముల మరి ఇక్కడ అన్ని అడవులలో తిరిగాను. ములుగు అడవులలో అయితే అసలు బండ్లు కారు పోదు, ఇక్కడ కూడా కారు రాదు కదా. సైకిల్ మోటార్ల మీద నడుచుకుంటామే. మొత్తం ఫుల్ మిలిటరీ జంగ అంత పోలీసు అంత ఫుల్ వచ్చినారు మాకు రక్షణ కొరకని. కాబట్టి ఆ రకంగా మరి మనం పోడియాత్ర చేశాం. మరి అదే ఆదిలాబాద్ నుంచి అస్సాంపేట దాకా రాజధాని దిగుబోదనం చేశాం. దాంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చి ఇప్పుడు పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తా అని చెప్పారు.